हैदराबाद तुंगतुर्ति एमएलए गैदर किशोर कुमार ने किन्नर मोगलय्य मर्यादपूर्वक कलशार तेलंगाण गर्व गोप कलारूपा कापाड़त मोगलय्य अभिनंदनीयुडनी एमएलए पे मोगलय्य को पद्मश्री अवार्ड राव पट एमएलए गैदर किशोर कुमार हर्षम व्यक्त मोगलय्य मन मुख्यमंत्री केसीआर सार नमस्कार मन सारे ना कल वे एनो एंड सदेशा कल रेलंगा उगा पुनस्कार गवर्नमेंट दाला चाल सतोष पेर वादे एनदो तरह पाठपुर कॉलेज एसईकोल्लू गोप पेर वे चाल मंजी सतोषम मल्ल इपड़ा आर्थिक सहाय चेयर पद्मश्री अवार्ड मोहना पवन कल्याण पाट पड़ना ए चालवल कपी कपी चम्मा चाहा मोना मैं एमएलए बालप्रसाद गार चाल मनस तो गोप मनस तो ना दौरकपोई मैं एमएलए सार मंत्री श्रीनिवास गौड जिला मंत्री श्रीनिवास गौड गार मैं दौरकपोई कोटि रूपये सहाय चप्पू मैं एमएलए सार मूड वाब गलू इन हैदराबाद जागे सतोष चाल गोप पेर खाई तेलंगाना गवर्नमेंट को सतोष इपड़ी इकड उपलब्धा मैं सारे गलत सार गार मैं एमएलए गार मैं सूर्यपेट मैं सार गार चाल सतोष चाल गोपे बाल सारे वैसा सतोष चाल मन कल अभी चनमीदा अड़े चपेसा मंजी सतोष सार पेर मैं दरअल सार ना चाल मंटा मैं सार चाल मंचे ढिल्ली की पे गुड़ा मनिनी चंद्र सार विलेखर नंबड़ी सतोष ढिल्ली सम्मान जैसे मैं देशा गौरव पद्मश्री सतोष अट उ सार पेर मूड़ा मल्ड सार चाल मंजी तुंगतुर्ति नियोजकवर्ग एमएलए गैदर किशोर कुमार आदेशानुसार तेरासा केवी आध्वर्यंलो भवन निर्माण कार्मिक सभावेशान्नि एर्पाटु चेशारु भवन निर्माण कार्मिक बाधलु कष्टालु तेलियजेसुकोनि चूसिन ఒక వ్యక్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు వారి సంక్షేమం దృష్టిలో ఉంచుకొని కొన్ని భవన నిర్మాణ కార్డులు కూడా అందజేయడం జరిగింది అందులో భాగంగానే ఆ భవన నిర్మాణ కార్డు మీద వచ్చేటువంటి సంక్షేమ పథకాలు బీమా పథకాల అవగాహన గురించి ఈ రోజు తుంగతుర్తిలో ఈ భవన నిర్మాణ కార్మిక సోదరులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం భవన నిర్మాణ రంగం కార్డు కలిగిన ప్రతి వ్యక్తి కూడా మ్యారేజ్ అంటే పెళ్లి కానుక వివాహ కానుక నిమిత్తం 30000 రూపాయలు అదే విధంగా ప్రసవానికి అయ్యే ఖర్చుకు 30000 రూపాయలు అదే విధంగా ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే 630000 రూపాయలు సాధారణ మరణం పొందితే 130000 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గతంలో ఈ నియోజకవర్గం వెనుకబాటు తనానికి గురై ఆదరణకు నోచుకోలేని సందర్భం ఏర్పడింది కానీ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ తుంగదుర్తి ప్రాంతాన్ని సస్యశామలం చేసి పచ్చని పంట పొలాలతో ఒకవైపు రైతులను మరొక వైపు కష్టకాలంలో ఉన్న కార్మికులను ఆదుకొని వారికి ఏ రకంగా ఏ సంక్షేమ పథకాలు అందాలను అందజేస్తూ 24 గంటలు ఎవ్వరికి ఏ కార్మికునికి ఆపద వచ్చినా కానీ నేను ఉన్నానని భరోసనిచ్చిన ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ గారేనని మనందరం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా అన్నా అంటే అన్నా అనగానే ఆదుకునే ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ గారేనని మనందరం తెలియజేసుకోవాలి గతంలో కార్డులు ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా లేని వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి ఈ కార్డు ఉంటే ఎవరైనా వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కార్డు ద్వారా ఆ కుటుంబానికి 630000 తెలంగాణ ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కూడా భవన నిర్మాణ కార్డును విధిగా భావించి తీసుకోవాలని మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కూడా టిఆర్ఎస్ కేవీ యూనియన్ బలోపేతానికి పార్టీ నిర్మాణానికి పనిచేసి అందరం మన ఎమ్మెల్యే గారి వెన్నంటూ ఉండి ఎమ్మెల్యే గారిని కూడా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం అందరం గుర్తుంచుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉందని మనవి చేస్తున్నాను కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా ఒక వేదిక మీద ఉంటూ అందరూ ఐక్యంగా పనిచేస్తూ 10 మందిని కలుపుకుంటూ పోతూ ఒకరికొకరు సేదోడు వాదుడుగా ఉండాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం
డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం వజ్రాలి జై తెలంగాణ జై తెలంగాణ కిషోర్ అన్న గారి నాయకత్వం వజ్రాలి కిషోర్ అన్న గారి నాయకత్వం వజ్రాలి జై తెలంగాణ జై తెలంగాణ सिद्दिपेट जिल्ला उस्नाबाद सीपीआई पार्टी कार्यालय में राष्ट्र में मोडी पर्यटन व्यतिरेकिस्तू सीपीआई कांग्रेस टीआरएस टीडीपी पार्टी नायक अखिल पक्ष समावेशाने निर्वहिंचारू ओवैपु देश में नित्यावसर वस्तुलु धरलु पेरिगी सामान्य प्रजलु इब्बंदुलु पड़तुंटे प्रधानी मोडी मात्रं कॉर्पोरेट पेट्टुबडिदारुलकु कोम्मु कास्तुन्नाडनि अखिल पक्ष नायकुलु अन्नारु फस्टे फेल्यूर इन रेल पदहार पैसा मारपीड अंदर अकौंट लक्षल जना मोसम से जना एक्ड़ा पैसा लाभमने अभी अभी जना मोसम से इपड़ी दस्तावना चला दुरद मन रेपे कार्यक्रम में मोडी भूव्यापर कार्यक्रम मोडी की निबड़े विधा बीजेपी नायक कनबड़े विधा मन अंदर कल कटे मन विजयवंत प्रजा क्षमापण चप्पन तरवा गद्दी अड़पेटा बाध्यता आलोचन प्रजा इला मोडी प्रभुत्में जीएसटी अन्नो धरल वेस्ट मुगर नसमे आदानी अंबानी लाने वाले इलास्तु मरी भारत देश रोकर्ता अन्यायम सदर्भा चूसा आ उद्यमा की मन स्वागत व्यतिरेक उद्यमा की स्वागत केन्द्र प्रभुत्वालु राष्ट्र हक्कुलु कालहासम सदर्भं इन प्रत्येक विषय में जो अदे प्रजास्वाम्य पद्धति प्रजा चेत एंडे प्रभुत्वालनु मुख्य एमएलए को द्वारा यानी इतर अनेक कारण गौरव व्यवस्था द्वारा इकड़ प्रयत्ना को प्रभुत्तू फेडरल व्यवस्था को तीव्रमें విభజన జరిగినప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రకి ఇచ్చినటువంటి విభజన చట్టం ఏదైతుందో వాళ్ళు ఏవైతే హామీ ఇచ్చిందో ఇప్పటివరకు కూడా ఒక హామీ నెరవేర్చలేదు మోడీ ఏదైతే పర్యటన పర్యటన నిరసిస్తూ హైదరాబాద్ లో మేధావులు ప్రొఫెసర్లు కూడా ఒక పదిలో प्रश्न तो नल प्राटी गो बैक मोडी अब आये तो आये व्यतिरेक कार्यक्रम बै फोर्स वीद स्पंदा पाजिट स्पंदा अने विषय आये मुझे रावचना सारी वीदे యాదగిరిగుట్ట డిపో నుండి హైదరాబాద్ కు నడిచే అద్దె బస్సులను సబర్బన్ బస్సులుగా గుర్తించాలని కోరారు యాదగిరిగుట్ట ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులు యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ కు నడిచే బస్సులు కొన్ని కారణాల వల్ల మైలేజ్ రాక ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు బాలవర్ధన్ రెడ్డి అండి నేను యాదగిరిగుట్ట డిపో అద్దె బస్ యజమానిని నాకు ఇక్కడ రెండు బస్సులు ఉన్నాయి దీనికి మా ప్రధాన డిమాండ్ ఏందంటే మా బస్సులను యాదగిరిగుట్ట నుంచి జేబీఎస్ఎంజీ వరకు ఆపరేట్ అవుతున్నాయి ఈ బస్సులు ఏందంటే మన సిటీలో ఎక్కువ అంటే మన యాదగిరిగుట్టకు హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంటుంది ఇంకా వరంగల్ కి ఆ బస్సు వచ్చేలకు సిటీకి దూరం
వాళ్ళకు మాకంతా సేమ్ మైలేజ్ 5.6 మైలేజ్ ఇస్తే మాకు ఇప్పుడు సిటీలో తిరిగే బస్సులకి రూరల్లో తిరిగే బస్సులకి ఎంత బస్సులు కానీ మనకు మోటార్ వెహికల్ ఏది తీసుకున్నా ఎంత తేడా ఉంటుంది మైలేజ్లో మా బస్సులకు వేరే రూరల్లో తిరిగే బస్సులకి సిటీకి దగ్గర ఉన్న సవర్ బస్సులకు కూడా సేమ్ మైలేజ్ ఇవ్వడం వల్ల మాకు ప్రతి నెల ఒక్కొక్క యజమానికి 40,000 నుంచి 50,000 బస్సు వస్తుంది. మాకు వచ్చే 100,000 రూపాయల్లో 40,000 డీజిల్ మైలేజ్ అయితే 60,000 మిగుతుంది. మా బస్సు ఫైనాన్స్ 70,000. నా డ్రైవర్ల జీతాలు ఇవ్వలేక నాకు చాలా ప్రాబ్లం అయ్యి ఇప్పటికే 10-11 లక్షలు అప్పు చేయడం జరిగింది. ఇక చూసాను చూడండి, ఒక 7 నెలలది తీసుకొచ్చాను. తెలంగాణ లెక్క లేని మైలేజ్ ఇగో 13 లక్షలండి, 13 లాక్స్ పర్ మంత్ కట్ అవుతుంది ఇందులో. మేము ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే డిఎం గారికి, ఆర్ఎం గారికి, ఎండి గారు కూడా అందరికీ రిక్వెస్ట్ లెటర్ పెట్టాము, అయ్యా మాకు చాలా లాస్ట్ అవుతుంది ఇప్పటికే మా బస్సు ఎన్ని బస్సు ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇంకా బస్సులు చాలా ఎన్పి అయిపోతుంది, అందరు తీసుకెళ్తారు. మా ఇల్లు తాకట్టు పెట్టి మా భార్య పుస్తాడు బ్యాంకులో పెట్టి బస్సులు తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని మీరు ఆదుకోవాలి. సిటీ బస్సు, ఈ బస్సు సిటీకి వెళ్ళే బస్సులని సిటీ సవరం బస్సులో కేటాయించాలని అడుగుకుంటున్నాం. లేదయ్యా అది చేయలేము, వేరే బస్సు ఉన్నాయి ప్రాబ్లం ఏమని అనుకుంటే ఉప్పల వరకు ఆపరేట్ చేస్తే కొద్దిలో కొద్ది నష్టం కొంచెం తగ్గుతుంది. కానీ మా మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం, మా బస్సును ఉప్పల వరకు ఆపరేట్ చేస్తే కొద్దిగా చేసే మైలేజ్లో కొద్దిమన సిటీలో కొంచెం తగ్గుతుంది కాబట్టి కొద్దిగా కొద్ది కోలుకుంటామని మేము ప్రధాన డిమాండ్ చేస్తామండి. వీళ్ళందరికీ ఎండి గారికి కానీ ఆర్టీసీ ప్రతి ఒక్కరికి కాపీస్ ఇచ్చామండి, ఈడీ గారికి ఇగో ఇవన్నీ, రీజనల్ మేనేజర్ గారికి. ఇవి ఒకవేళ మాకు ఈ మాది మా డిమాండ్ ప్రధానంగా నెరవేర్చకపోతే ఇప్పటికీ ఆల్రెడీగా మేము బస్సులు కొన్ని వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పటికీ చాలా నష్టాలు ఉన్నాం కాబట్టి ఇది ఒక చేయలేరు అనుకోండి. ఒక తారీఖు అయ్యా మేము బస్సు నడపలేము, ఆల్రెడీ మేము నడిపి నడపకపోయిన బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఒక తారీఖు మేము బస్సు నడపలేమని తెలియజేసుకుంటున్నామండి. తప్పక డిసెంబర్ 1 నుంచి మేము నడపలేము. మాకు మేజర్ ముఖ్యంగా సిటీ సవరణ కేటాయించాలి. చేయలేము అనుకుంటే ఉప్పల వరకు నాపడి చేస్తే కొంచెం నష్టం అనేది తగ్గుతుందని మేము మేజర్ ప్రధాన డిమాండ్ చేస్తున్నామండి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని క్రీడా మైదానంను ఏర్పాటు చేయించారు సంకినేని కృష్ణారావు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటన సందర్భంగా అడ్డుకుంటారనే ఉద్దేశంతో సిపిఎం నాయకులు భాస్కర్ మరియు ఎండీ సాదిక్లను ముందస్తు అరెస్ట్ చేశారు దుబ్బాక పోలీసులు. నాయకులు కావచ్చు, కార్మికుల సమస్యలు కావచ్చు, ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి మతోన్మాద విషయాల కోసం కావచ్చు ప్రధానమంత్రి నోరు విప్పాల్సిన అవసరం ఉంది. వాటికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన చేయడానికి మేము ప్రయత్నం చేస్తే ముందస్తు అక్రమాస్తు అరెస్టులు చేయడానికి మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, వామపక్షవాదులు పెద్ద ఎత్తున నిరసన సిద్ధపడుతూ ఉన్నారు. దాన్ని చూసి అయినా కేంద్రంలో ప్రభుత్వం అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క సమావేశ సందర్భంగా అయినా ఈ సమస్యల పట్ల ప్రధానమంత్రి నోరు విప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా దుబ్బాక మండలంలో సిపిఎం పార్టీగా ముందస్తు ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉన్నందున ముందస్తుగా అరెస్టు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క కేంద్రం నుంచి వస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కార్మిక సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ కార్మికులకు ఉండబడేటువంటి కార్మిక చట్టాలను 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక వ్యతిరేక కోడ్లు తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని అస్తవ్యస్తంగా మారుస్తూ ఉన్నారు. వారితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గుండుగుత్తగా దేశంలో ఉన్నటువంటి రిలయన్స్ అంబానీ, అదానీలకు అమ్మేటువంటి దుర్మార్గమైన చర్యలకు పూనుకుంటూ ఉంది. మొత్తం దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తూ ఉంది. వీటికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించినా మేధావులతో పాటు ప్రజా సంఘాలు, వామపక్షాలు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేసేటువంటి దుర్మార్గమైన నీతిని బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఈ కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రధానమంత్రి తెలంగాణలో కనీసం తిరిగే అర్హత కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో కనుక ప్రవేశిస్తే ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలపైన చేస్తున్నటువంటి దుర్మార్గాలపైన నోరు విప్పాల్సిన